కట్ చేస్తే ద్వాపర యుగం. దేవకిని తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు అన్న కంసుడు వెంటే వెళ్ళాడు. చక్కగా అలంకరించిన రథంపై చెల్లిని బావగారిని కూర్చోబెట్టుకుని తనే రథాన్ని నడిపాడు. చెల్లిని అత్తవారింటికి తీసుకుని వెళ్తున్నాడని కంసుడు ఎంతో సంతోషించాడు. కానప్పుడు ఒక విచిత్రం జరిగింది. కంస, మురిసిపోకు. ఈ దేవకీ కడుపున పుట్టే 8వ బిడ్డ వల్ల నీకు ప్రాణఖండం ఉంది సుమా. ఈ బిడ్డ చేతిలో నీకు మరణం తథ్యం. ఆ మాట విని కంసుడు అదిరిపడ్డాడు. ఒక్కసారిగా రథం ఆపేసరికి ముందున్న 4 గుర్రాలు ఒక్కసారిగా పైకి లేచాయి. చుట్టూ కలయ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. అవి ఆకాశవాణి పలికిన పలుకులని గ్రహించాడు. ఎక్కడలేని భయం, క్రోపం, ఆగ్రహం మొత్తం అన్నీ ఒకేసారి వచ్చేసాయి. అక్కడ మొదలైంది కథ. శ్రీముఖనామ సంవత్సరం, వైశాఖ పూర్ణిమ. వేదవ్యాసుడిగా పేరు పొందిన కృష్ణద్వైపాయనుడు తన తల్లి అయిన సత్యవతి మాటలు వింటున్నాడు. వ్యాస, మీ తండ్రి అయిన పరాశర మహర్షి ఇదివరకు నాకు ఒక విషయాన్ని చెప్పారు. అష్టమగర్భంలో పురాణ పురుషుడు ఒకడు పుడతాడని, అతడు ధర్మాన్ని ద్వాపరయుగంలో స్థాపిస్తాడని చెప్పారు. గంగాదేవికి పుట్టిన అష్టమగర్భమైన భీష్ముడే ధర్మాన్ని నిలబెట్టే పురాణ పురుషుడని అనుకున్నాను. కానీ అది నిజం కాదు. భీష్ముడికి ఈ వయసులో ధర్మాన్ని నిలబెట్టడం కంటే ఇచ్చిన మాట మీద ఉండటం, కీర్తి మీద కోరిక ఎక్కువయ్యాయి. అంటే ఇంకా ఆ పురాణ పురుషుడు ధరణిపై అడుగు పెట్టలేదుగాక అని సత్యవతి వ్యాసుడితో అంటుంది. అయితే ఇలా ఉండగా గంగానది తీరంలో మైత్రేయ మహర్షి మరువు దేవపిలతో ఇలా అంటున్నాడు. భీష్ముడు పుట్టి ఇప్పటికీ 60 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ శ్రీముఖనామ సంవత్సరం వచ్చింది. పరాశర మహర్షి చెప్పిన అష్టమగర్భ పుత్రుడు ఈ సంవత్సరంలోనే పుడతాడు. కంసుడు చెల్లి అయిన దేవకి అష్టమగర్భాన్ని ధరించి ఉంది. పైగా కంసుడికి ఆకాశవాణి దేవకి అష్టమగర్భాన్ని గురించి విన్నపించింది. చూద్దాం, దేవకి అష్టమగర్భాన్ని జన్మించేవాడే ధర్మాన్ని స్థాపిస్తాడో లేదో. ఈసారి హిమాలయ పర్వతారణ్యంలో పార్వతీదేవి సనత్సుజాత మహర్షితో ఇలా అంటుంది. దేవకి అష్టమగర్భంలో ఒక పురాణ పురుషుడు పుడతాడు. అతడు చేసేవి 2 పనులు. ఒకటి దుష్ట సంహారణ, అలాగే ధర్మస్థాపన. ఇందులో నా వంతు కూడా ఉంది. నేను యోగమాయిగా యశోద కడుపులో పుడతాను. తర్వాత మేము స్థానాలు మారుతాము, అది వేరే విషయం. నారాయణుడు నేను ఒకటే అని, వేరువేరు కాదనే ధర్మాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు వైశాఖ మాసం. ఇక్కడ నుంచి వచ్చే 3 నెలలు అంటే జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, ఈ 3 నెలల పాటు నువ్వు బద్రికాశ్రమంలో పాలు, నెయ్యి, గంధం, తులసితో హోమం చెయ్యి. వీటి నుంచి వచ్చే అణువులే దేవకి అష్టమగర్భంలో ఉన్న వాడికి సప్తధాతువులవుతాయి. ఇక్కడ శరీరానికి సప్తధాతువులంటే ప్లాస్మా అండ్ లింఫో ఫ్లూయిడ్స్, బ్లడ్, మీట్, ఫ్యాట్, బోన్, బోన్ మ్యారో, రిప్రొడక్టివ్ ఫ్లూయిడ్. ఇలా సప్తధాతువులు మనిషి శరీరంలో పుడతాయని అమ్మవారు చెప్పారు. ఇలా చెప్పగానే సనత్సుజాత మహర్షి బద్రికాశ్రమానికి బయలుదేరారు. ఆషాఢమాసం వచ్చేసింది. నారదుడు శాసించిన సప్తాహ యాగాన్ని వ్యాసుడు, సనక, సనందన, సనత్కుమారల, సనత్సుజాత నిర్వహిస్తున్నారు. దేవతలందరూ పిల్లవాడి శరీరం అవ్వగా వాయువే పిల్లవాడి ప్రాణంగా రూపమిస్తుంది. ఇదే సంఘటన దేవకి కల్లోకి కూడా వచ్చింది. సప్తాహయాగం పూర్తి అయ్యింది. రేపు ఆషాఢ పౌర్ణమి అని పరాశరుడు చెప్తున్నాడు. ఇది ఇలా ఉంటే మధురా నగరంలో కంసుడు భయపడుతున్నాడు దేవకి అష్టమగర్భం గురించి. హస్తినాపురంలో కూడా శకుని కూడా దేవకి అష్టమగర్భం గురించే భయపడుతున్నాడు. ఆషాఢమాసం వెళ్ళిపోయింది. శ్రావణమాసం వచ్చింది. నీళ్లు గుమ్మరిస్తున్నట్టు వర్షాలు ఒకటే పడుతున్నాయి. అలాగే నందుని భార్య అయిన యశోద కూడా నిండు గర్భిణిగా ఉంది. వ్యాసుడు భాగవతంలో దేవకి అష్టమగర్భాన్న ఉన్న పిల్లవాడి శరీరాన్ని సప్తర్షి మండలంగా పోల్చారు. అయితే ఇలా ఉండగా
నారదుడు చీరసాలలో ఉన్న దేవకీ వసుదేవలకి కనిపించి ఇలా చెబుతాడు, మీరు ఈ ద్వాదశి అక్షర మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించండి. ఈ 12 అక్షరాల మంత్రం 12 నెలలకి సంకేతం అని చెప్పి మాయమైపోతాడు. ఎవరి రాక కోసమైతే మహర్షులు ఎదురు చూస్తున్నారో, ఎవరి ఆలోచనల వల్ల కంసుడు శకుని భయపడుతున్నారో, ఎవరి వల్ల ధర్మం దారికి వస్తుందో అటువంటి వాడు అర్ధరాత్రి వేళ పూల వాన కురుస్తుంది, జ్యోతస్తంభానికి ఉన్న గంటలు మ్రోగుతున్నాయి, శ్రావణమాసంలో బహుళాష్టమి రోహిణి నక్షత్రము యుక్త వృషభ లగ్నంలో కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడిలో ఉన్న తేజస్సు తనలోనే ఉన్నట్టుగా నారాయణుడు శ్రీకృష్ణుడి రూపముగా భూమిపై అవతరించాడు. భారతాన్ని భాగవతాన్ని ముందుండి నడిపించిన ఆ కథకుడి ఆవిర్భావం, దుష్టశిక్షణ ధర్మరక్షణకై పుట్టిన వాడే ఈ శ్రీకృష్ణుడు. మరికొన్ని లీలలతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నేను మీ చరణ్ దర్శి. అంటిల్ దెన్ టేక్ యూ బ్రేక్.